హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈవినింగ్ టైంలో మ్యాట్ పైకి వచ్చాను. సూర్యుడు చూడండి అలా మాకు కనిపిస్తున్నారు. చాలా బాగా ఎండ కూడా అలాగే ఉంది. సమ్మర్ కదా, ఇలాగలా లేదు. ఇంకా నేను వేసుకున్న పెయింటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మొక్కకి వాటర్ వేస్తున్నట్టుగా. ఇది ఒక హౌస్ అండి, అమ్మాయి అబ్బాయి. అక్కడేమో మదరును పాప తన బేబీని ఉయ్యల్లో ఊపుతున్నట్టుంది. ఇక్కడ వచ్చి పికాక్ కొంచెం తేడా వచ్చింది. నేనేమి చూడకుండా వేసా ఓన్గా. ఇంకాదండి నా పెయింటింగ్. ఇక్కడ వచ్చి చెట్టు కింద ఈ పిన్నల గారు పట్టుకొని కూర్చున్నట్టుగా వేసాను. అక్కడ ఒక పార్ట్ కుండ పట్టుకొని నిల్చున్నట్టుంది. ఇక్కడ నాట్యం చేస్తున్నట్టుంది. అక్కడ పక్కన పైన చిన్న చిన్న పక్షులు లాగేసాను. ఇంకా నా మొక్కలు ఇదండి. ఇది కూడా నేను ఓన్గా వేసాను, ఇటువైపు అటువైపు ఇంకా మధ్యలోంది మొత్తం ఓన్గానే వేసానండి. అందుకనేమో ఇలా ఉంది. అక్కడ రెండు మ్యాంగోస్ను ఒక పక్షి ఉన్నట్టుంది. ఇవి కూడా ఓన్గానే వేసాను. ఫోన్గా వేసినవన్నీ ఏదో ఏడుస్తున్నట్టు. ఇదైతే ఫోన్లో చూసేసాను. నాకు ఆ ఎడ్ల బండి చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంది కదా, చాలా బాగా వచ్చింది. సన్ కూడా బాగా వచ్చింది ఇక్కడ. సో ఇక్కడైతే పెళ్ళి అవుతుంది, మ్యారేజ్ అవుతుందండి. ఇక్కడ వచ్చి ఏనుగు, పైన చిన్న అమ్మాయి కూడా ఉంది. ఇక్కడ వచ్చి ఇంకా మంగళ వాయిద్యాలతో ఇలా వేసాను. మా ట్యాంక్ కూడా ఇలా పెయింట్ ముగ్గులు అయితే వేసానండి, మెలికల ముగ్గులు. సో మెలికల ముగ్గులు వేసాను, ఇంకా వేస్తాను, వేయాలి. చాలా బాగున్నాయి కదండి, చాలా బాగున్నాయి. చూడండి ఎంత లుక్ వచ్చిందంటే ఇవన్నీ వేశాక చాలా బాగుందండి. అక్కడ పళ్ళకి, ఇంక ఇక్కడ చిన్న హౌస్, రెండు చెట్లు వేసాను. సో ఇలాగైతే వేసుకున్నాను. ఇంకా వీటికి అన్నిటికీ వేస్తాను, ఒక్కొక్క ముగ్గైనా లేకపోతే ఏదైనా వేస్తాను. ఇంకా మా జామకాయలు కూడా చిన్న వచ్చాయండి. చూసారా, జామకాయలు వచ్చాయి. కొన్ని రాలిపోయి కొన్ని ఉన్నాయండి. ఎండలు కదా చాలా ఎక్కువ ఉన్నాయి, ఎండలు కూడా. పువ్వులు అయితే ఇంకిక్కడ ఉన్నాయండి. గులాబీలు కొంచెం కొంచెం పోస్తున్నాయి. ఇక్కడైతే ఒక ముగ్గు వేసుకున్నాను, ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి. ఇంకా చాలా వెయ్యాలి, అవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంకా కొన్నిటికైతే ఇలా వేసుకున్నానండి. నేను ఈ ముగ్గులు వేశాక, పెయింటింగ్ వేశాక లుక్ చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుందండి. అసలు ఈవినింగ్ టైంలో మాకైతే ఇక్కడే కూర్చొని ఉంటాం. ఇంకా చూడండి ఎంత బాగుందో కదా, మన వాటర్ ట్యాంక్ కూడా నేను వేశాక నేనే ఎప్పుడు చూస్తూ ఉంటున్నాను. చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా. ఏదో ఫీలింగ్ అండి. మనం అంటే నేను వేసుకున్నాను కదా, నేను ఇంత టాలెంట్ ఉందా అని అనుకుంటున్నాను. సో అవునండి, నేను అసలు ఇలాగ వేస్తాను, ఇవి వేయగలన లేదని అనుకుండేదాను. బట్ నాకైతే వచ్చాయి, ఇంకా పర్వాలేదు, వేయగలనిపిస్తుంది ఇదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకా మొత్తం వేసాక మళ్ళీ ఒక వీడియో తీస్తాను, అప్పుడు మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. మా టెర్రాకోట అండ్ వైట్ పెయింట్తో మేడపై మొత్తం లుక్కే మారిపోయింది. సో ఇదండి చాలా బాగుంది కదా.